ఇమగనూరులో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలనిపిస్తా ఉంది. ఈ సభ ఇమగనూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఈ సభ నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధు అయినట్టు ఇక్కడొక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ జెండాను జతకట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను. ఇక్కడే బాగున్నారా? నా అక్కలందరూ బాగున్నారా? నా చెల్లెమ్మలందరూ బాగున్నారా? నా అన్నలు బాగున్నారా? నా తమ్ముళ్ళందరూ బాగున్నారా? నా అవ్వలు నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరసు వంచి చేతులు జోడించి పేరు పేరున మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. ఎంత మీరెంత సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను ఈ జిత్తులను ఈ మోసాలను ఈ అబద్ధాలను ఈ కుట్రలను వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? ఈరోజు ఇక్కడ ఈ మహాసైన్యం ఏమి చెబుతోందో తెలుసా? ఈ సిద్ధం సిద్ధమని లేచే ప్రతి చెయ్యి ప్రతి గుండె ఏమి చెబుతోందో, మా ఇంట గత 5 ఏళ్ళుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది, ప్రతి చెయ్యి చెబుతా ఉంది. ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది. ఈ మంచి కొనసాగాలని
ఇక్కడున్న ప్రతి చెయ్యి, ఇక్కడున్న ప్రతి గుండె చెబుతోంది మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండె. మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతా ఉంది మా ప్రతి గుండె. నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో కని విని ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి 58 నెలల్లో. నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో, మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా.